నాకు ప్రభాస్తో నటించాలని ఉంది అంటూ హనీరోజ్ సంచలన కామెంట్స్ చేసిందట. హనీరోజ్ ఈ పేరు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకులకు అంతంత మాత్రంగానే పరిచయమైంది ఈ పేరు. కానీ మలయాళ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. ఇక తన కెరీర్లో దాదాపుగా 50 సినిమాల్లో నటించిన హనీరోజ్ గతంలో 2 తెలుగు సినిమాలలో నటించింది. అయితే తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన వీరసింహారెడ్డి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయనే పాటలో చంద్రిక రవితో కలిసి కనిపించడంతో ఈ హనీరోజ్ పేరు మరొకసారి తెరపైకి వచ్చింది. ఇక ఈమె నటన కూడా ఎంతో అద్భుతంగా ఉంది. ఇక ఈ వీరసింహారెడ్డి సినిమాలో నందమూరి బాలకృష్ణ గారి భార్యగా మీనాక్షిరెడ్డి పాత్రలో హనీరోజ్ కనిపించారు. ఇక జనవరి 6వ తేదీన వీరసింహారెడ్డి సినిమా ట్రైలర్ కార్యక్రమంలో హనీరోజ్ మాట్లాడిన మాటలు ప్రేక్షకులను అభిమానులను మరింత ఆకట్టుకున్నాయి. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ని దక్కించుకుంది. ఇక ఈ సినిమా అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో మంచి హిట్ని సంపాదించుకుంది. ఇక వీరసింహారెడ్డి సినిమా ప్రమోషన్స్లో భాగంగా హనీరోజ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇక అందులో భాగంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే హనీరోజ్కి చాలా ఇష్టమని తెలిపిందట. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఈయనని చూస్తే చాలు అభిమానులు పండగ చేసుకుంటారు. ఇక ఈయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే, అంత అద్భుతంగా ఉంటుంది. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ చాలా బిజీగా మారిపోయారు. ఇక డార్లింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే, అందులోనూ లేడీ ఫ్యాన్స్ అయితే కోర్లలోనే ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ క్రమంలోనే ప్రభాస్తో సినిమా తీయాలని కోరుకుంటుందట హనీరోజ్. ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించాలని ఉంది. ప్రభాస్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం, ఆయన స్మైల్ కు నేను ఫిదా అయిపోతూ ఉంటాను. నాకు ప్రభాస్తో నటించే అవకాశం రావాలని కోరుకుంటూ ఉంటాను అంటూ ప్రభాస్ పై సంచలన కామెంట్స్ చేసిందట హనీరోజ్. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సలార్ ప్రాజెక్ట్కే సినిమాల షూటింగ్లలో చాలా బిజీగా ఉన్నాడు. ఇక ఇందులో ఆదిపురుష్ సినిమా అయితే షూటింగ్ పూర్తి చేసుకుంది. మరి ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు.